హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ హెచ్ఆర్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని యాక్టివేట్ చేయండి ఇక్కడ మీరు చూస్తుంది కొడాక్ సిక్స్టీ ఫైవ్ ఇంచ్ టీవీ అండి దీనికి బ్యాక్ ఎల్ఈడి లైట్లు పోయినాయి దీనిని నేను మూడు సంవత్సరాల క్రితం పర్చేజ్ చేశానండి చాలా మంది అంటే పది మంది వరకు టెక్నీషియన్స్ ని మీట్ అయ్యాను ఎవరు మా వల్ల కాదని చేతులు ఎత్తేసారండి ఆఖరికి కంపెనీకి కూడా ఫోన్ చేశాను వాళ్ళు కూడా మేము బ్యాక్ లైట్లు ప్రొవైడ్ చేయట్లేదు ప్యానల్ మొత్తం మార్చుకోవాలన్నారు దానికి చాలా ఖర్చు అయిందన్నారు మెకానిక్లు కూడా పదివేలు వరకు ఖర్చు అయిందన్నారు మళ్ళీ దీనిని పదివేలు ఖర్చు పెట్టడమే కాకుండా మళ్ళీ దీన్ని విజయవాడ తీసుకెళ్లాలి తీసుకురావాలి దానికి ఒక మూడు వేలు ఖర్చు అవుతుంది అంటే దగ్గర దగ్గరలో అరౌండ్ పదమూడు వేల వరకు ఖర్చు అవుతుందండి దీనికి దీనికి అయినా సరే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకంటే సిక్స్టీ ఫైవ్ అండి మేము హ్యాండిల్ చేయలేమని చెబుతున్నారు ఇంకా లాభం లేదనుకుని ఏదో విధంగా నేనే చేద్దామని డిసైడ్ అయ్యానండి ఉంటే ఉంటది లేకపోతే చెత్తలో పడేద్దామనే ఉద్దేశంతోనే పని మొదలు పెట్టాను ఆ పని ఎలా మొదలు పెట్టానో అది సక్సెస్ అయిందా లేదా ఈ వీడియోలో చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇదిగోనండి టీవీ ఆన్ చేసినప్పుడు ఇలా లోగో వచ్చి ఆఫ్ అయిపోతుంది మాట పడుతుంది అలాగే బొమ్మ వస్తుంది గాని బ్లాక్ స్క్రీన్ వస్తుంది బొమ్మ మనకు లేదు టార్చ్ లైట్ చూస్తే గాని పిక్చర్ అనేది కనపట్టలేదు ఇది ఖచ్చితంగా బ్యాక్ లైట్ ప్రాబ్లమే ఇదిగోనండి ఇదే సిక్స్టీ ఫైవ్ ఇంచ్ టీవీ దీనికి బ్యాక్ కవర్స్ కి స్క్రూలు ఉన్నాయి అవి మొత్తం తీయాలండి ఇది ఇక్కడ ఉన్నాయి చూసారా ఇది మదర్ బోర్డు అండి పై కవరు మదర్ బోర్డు పై కవర్ ఇది దీని చుట్టూ స్క్రూడు తీసేసి కవర్ ని పైకి లేపేసుకుందాం చూశారు కదా అదిగోండి మదర్ బోర్డు మదర్ బోర్డు సప్లై బోర్డు అలాగే డిస్ప్లేకి వెళ్లే బోర్డు ఒకటి మూడు బోర్డులు ఉన్నాయి దీంట్లో కింద కోఫ్ ఇచ్చాడు చూశారు కదా ఇది ఒక స్పీకర్ అండి ఇదంతా కోపు ఇదిగో ఇటు లెఫ్ట్ సైడ్ ఒక స్పీకర్ ఉంది రైట్ సైడ్ ఒక స్పీకర్ ఉంది స్పీకర్ తీసి పక్కన పెట్టాను చూడండి ఈ స్పీకర్ కు ఉన్న కనెక్షన్ తప్పించి అలాగే అక్కడ సెన్సార్కి వెళ్ళిన ఒక టేప్ వైర్ ఉంది చూసారా ఆ కనెక్షన్ కూడా తప్పించి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసాం కదా ఇంకా ఇదిగో రెండో పక్కన చూసారా ఈ స్పీకర్ కూడా డిస్కనెక్ట్ చేద్దామండి చూసారు కదా చేసేసాను ఆ తర్వాత ఇక్కడ చూసారా ఇక్కడ మనకి బోర్డ్ నుంచి డిస్ప్లేకి వెళ్ళి రెండు వైట్ టేపులు కనిపిస్తున్నాయి కదా సెంటర్లో అవి కూడా డిస్కనెక్ట్ చేయాలి ఇదిగో ఇదొకటండి ఇది తీసేస్తున్నాను ఆ తర్వాత ఇది కూడా డిస్కనెక్ట్ చేయాలి అప్పుడు బోర్డు నుంచి డిస్ప్లే డిస్కనెక్ట్ అయిపోతుంది ఈ కోప్కి ఏమీ లేదు లేమేయలేదు స్క్రూలేదు రబ్బర్ గ్రిప్పుల్లో దాన్ని హోల్డ్ చేశారండి ఆ రబ్బర్ గ్రిప్పులు తప్పించి దాన్ని బయటకు తీసుకుందాం ఇలా దీనికి ఇది పెద్ద స్క్రీన్ కాబట్టి చాలా పెద్ద కోఫ్ ఇచ్చాడండి రెండు పార్ట్లుగా ఇచ్చాడు దీన్ని ఆ రెండు పార్ట్లకి మధ్యలో జాయింట్ కనెక్షన్ ఇచ్చాడు దీన్ని జాగ్రత్తగా తప్పించి మనం కింద పెట్టేసుకుందాం కిందంటే ఇటండి వాల్ చేసుకోవాలి ఇటు సైడ్కి బ్యాక్ సైడ్ కి ఓకే వాల్ చేసుకున్న తర్వాత ఫ్రేమ్ పైది జాగ్రత్తగా క్లిప్పులు తప్పించుకుంటూ తీయాలండి దానికి స్క్రూ సిస్టమ్ ఏముండదు కింద స్క్రూ సిస్టమ్ ఉంది రౌండ్ మొత్తం క్లిప్పులతో ప్రెస్ చేసిందండి అది తీసి పక్కన పెట్టేసుకున్నాను డిస్ప్లే కనిపిస్తుంది కదా దీన్ని జాగ్రత్తగా లేపాలండి ది సిక్స్టీ ఫైవ్ డిస్ప్లే మనం ఏ కొంచెం అశ్రద్ధ చేసినా డిస్ప్లే బ్రేక్ అయిపోతుంది ఒక పక్క దీనిని జాగ్రత్తగా లేపి రెండు చేతులు సమానంగా లోపలికి పోనుంచి తీయాలండి దీన్ని లేకపోతే చిన్న పొరపాటు చేసినా మనం డిస్ప్లే బ్రేక్ అయిపోతుంది తీసి పక్కన పెట్టేశాను తర్వాత డిస్ప్లే తీసి పక్కన పెట్టిన తర్వాత ఇదిగోనండి వైట్ పేపర్లు కనిపిస్తున్నాయి చూసారా ఈ వైట్ పేపర్లకున్న పైన ఫ్రేమ్ కూడా తీసేయాలండి ఇదిగో నేను తీస్తున్నా చూడండి ఇది కూడా క్లిప్ సిస్టమే ప్రెస్ చేసే ఉంటుంది జాగ్రత్తగా తీయాలి అలా తీసేటప్పుడు మనకు ఆ వైట్ పేపర్ అని చూసారా ఎల్ఈడి లైట్ లైటింగ్ ని టీవీ మీద మనకి వైట్ స్క్రీన్ రూపంలో కనిపించే పేపర్ అండి అది మీద చేతి మరకలు కానీ మరి ఏ విధమైన మరకలు కానీ మనం పడకుండా చూసుకోవాలి ఎందుకంటే బ్యాక్ లైట్లు రిఫ్లెక్ట్ అయ్యి అది స్క్రీన్ మీద కనిపించే అవకాశం ఉంది మనకి ఈ పేపర్లు కూడా తీసి జాగ్రత్తగా పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత ఇక్కడ ఎల్ఈడి లైట్లు కనిపిస్తున్నాయి చూసారా దగ్గర దగ్గరలో అరవై లైట్ల వరకు కనిపిస్తున్నాయండి దీన్ని ఇక్కడ ఉన్న వైట్ పేపర్ చూసారా రిఫ్లెక్ట్ పేపర్ అంటారు దీన్ని దీన్ని కూడా జాగ్రత్తగా తీసి మనం పక్కన పెట్టుకోవాలి చుట్టూ గమ్మంటించి ఉంటదండి కొన్నిటికి గమ్ము అంటించి ఉండదు ఈ ఈ గమ్ముని జాగ్రత్తగా తీసి అంటే ఏదన్నా చాకు గాని చిన్నది ఏదన్నా పవ గమ్ము గమ్మున్నట్లయితే మెల్లగా కట్ చేసుకుంటూ జాగ్రత్తగా బయటకు తీయాలి మనం దీన్ని లేకపోతే చిరిగిపోతుందండి చిరిగిపోతే మళ్ళీ వేరేది మనకి సెట్ అవ్వదు ఒకవేళ అది తెచ్చుకున్న అరవై లైట్లకి మనం హోల్స్ కట్ చేయలేము కట్ చేసిన పేపర్లు దొరికినా గానీ మనకి కుదరదండి ఎందుకంటే సెట్ అవ్వు ఇదిగో ఇక్కడ చూసారా మధ్యలో పిన్నులు హైట్ కోసం పిన్నులు ఇచ్చాడు ఇదిగో నేను తీసేస్తున్నాను చూడండి అది అలా లేపుకోవాలంటే జాగ్రత్తగా లేపుకోవాలి చిరిగిపోతే ఎక్కువ ప్రెజర్ ఇచ్చి మీరు తొందరపడితే చిరిగిపోతుంది అది అలా తప్పించేసిన తర్వాత ఈ పేపర్ను కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం మొత్తం ఉందండి గమ్ముతో దీన్ని అండించేశాడు ఇంకా ఈ పేపర్కి పైన స్క్రూ ఫిట్టింగ్ ఉంటుందండి నేను ఓడదీసే ఆ స్క్రూలు ఎల్ఈడి లైట్ స్ట్రిప్లకి కి ఉంటాయ్ ఆ చివరిని ఒక్కొక్క చాట ఓకే ఓకే చూశారు కదా ఇది జాగ్రత్తగా దీన్ని లేపుకోవాలండి మాత్రం అశ్రద్ధ చేసినా పేపర్ చిరిగిపోతుంది అలా తీసేసుకున్న తర్వాత పేపర్ను పక్కన పెట్టేసుకుని ఆ ఎల్ఈడి లైట్ స్ట్రిప్స్ను కూడా మనం రిమూవ్ చేసుకుని కొత్త వేసుకోవాలి దానిలో చాలా జాగ్రత్తగా కేర్గా చేయాలండి మనకు అసలు వర్క్ రాదు వర్కర్ అనాలైతే చాలా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని చాలా జాగ్రత్తగా తీయాలి ఇవి అండి పన్నెండు స్ట్రిప్స్లు ఉన్నాయి వీటికి ఒక్కొక్క స్ట్రిప్కి వచ్చేసి ఐదు లైట్లు ఉన్నాయండి వీటిని జాగ్రత్తగా రిమూవ్ చేసి కొత్తవి రీప్లేస్ చేయాలి చూశారు కదా పన్నెండు ఉన్నాయండి ఇవన్నీ తీసేసి కొత్త వేస్తాను విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్లో తెచ్చానండి ఇవి చూశారు కదా ఇంకా నేను రెండవ భాగం మళ్ళీ రేపు పెడతానండి ఎందుకంటే ఈ మొత్తం కలిసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వచ్చేటట్టున్నాయి మనం టెన్ మినిట్స్ కంటే ఎక్కువ పెట్టదలుచుకోలేదు నేను ఎందుకంటే మీకు బోరు కొడుతుంది ఒక సామాన్యుడు ఏమీ వర్క్ రానాడు ఎలా చేశాడు అనేదాన్ని మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఇంకా తర్వాత భాగం నేను రేపు అప్లోడ్ చేస్తాను అది ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడండి ఇంతేనండి ఈ వీడియో మళ్ళీ రెండో భాగంతో రేపు కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్